ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చెన్నయ్య ముఖ్యాంశాలు నిరంతరాయంగా సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయటం తమ పరిపాలనలో అంతర్భాగమని ఇవి పేదల సంక్షేమం కోసమే తప్ప ఎన్నికలు ఓట్ల కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా కులు జిల్లాలోని రోతంగ్ వద్ద అటల్ టన్నెల్ను సందర్శిస్తారు శతాబ్దాలుగా మన దేశం అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వసుధైక కుటుంబ భవనకు ప్రతీకగా నిలుస్తున్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు సింగపూర్లో అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ఈరోజు నిర్వహించనున్న పంతొమ్మిదవ షాంగ్రీలా డైలాగ్ సెక్యూరిటీ సదస్సునుద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలిన్స్ ప్రత్యేక వర్చువల్ ప్రసంగం చేయనున్నారు నిరంతరాయంగా సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయటం తమ పరిపాలనలో అంతర్భాగమని ఇవి పేదల సంక్షేమం కోసమే తప్ప ఎన్నికలు ఓట్ల కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్లో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు వీటిలో ఏడు ప్రాజెక్టుల ప్రారంభం పన్నెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన మరో పద్నాలుగు ప్రాజెక్టులకు భూమి పూజ ఉన్నాయి నవసారి జిల్లాలోని ఖుర్దువేల గిరిజన ప్రాంతంలో గుజరాత్ గౌరవ్ అభియాన్ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టుల వల్ల సూరత్ నవసరి వల్సత్ తాప్య జిల్లాల్లో దక్షిణ గుజరాత్లో జీవనం వెసులుబాటు పెరుగుతుందని అన్నారు ఈ ప్రాజెక్టుల వల్ల ఆ ప్రాంతంలో అనుసంధానం పెరుగుతుందని నీటి సరఫరా మెరుగవుతుందని జీవన పరిస్థితులు మెరుగవుతాయని ఆయన చెప్పారు గిరిజన తెగలకు చెందిన పిల్లలకు అన్ని అవకాశాలు లభించాలని వారు పరిశుభ్రత వివేకం క్రమశిక్షణ కలిగిన పిల్లలని అన్నారు వైద్య ఇంజనీరింగ్ కోర్సులు వంటి సాంకేతిక కోర్సులకు కూడా మాతృభాషలో విజయాబోధన చేయటం వల్ల ఓబీసీ గిరిజన పిల్లలకు అవకాశాలు పెరుగుతాయని ప్రధానమంత్రి చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా కులు జిల్లాలోని రోతంగ్ వద్ద అటల్ టన్నెల్ ను సందర్శిస్తారు కులును లాహోల్ స్పీతిని కలిపే ఈ సొరంగాన్ని రెండు వేల ఇరవై అక్టోబర్ మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు సముద్ర మట్టానికి పదివేల అడుగులపైన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రధాన రహదారిపై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన అటల్ టన్నెల్ ను నిర్మించారు రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా లాహోల్ స్పీతి కులు జిల్లాల్లో డ్రోన్లు బెలూన్లు పారాగ్లైడింగ్ ను నిషేధించారు నిన్న సాయంత్రం రాష్ట్రపతి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఏ దేశానికైనా విద్య అభివృద్ధికి మూలమని ఆయన ఈ సందర్భంగా అన్నారు వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చే విమాన ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష నిబంధనను ఆ దేశం ఎత్తివేసింది అమెరికా బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందు పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని ఇప్పటి వరకు నిబంధన అమల్లో ఉంది ఇకపై పరీక్ష అవసరం లేదని ఇది రేపు మధ్యరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశం ప్రకటించింది తొంభై రోజుల తర్వాత ఈ విషయంపై సమీక్ష జరపనున్నట్టు వ్యాధి నియంత్రణ నిరోధక కేంద్రాలు తెలిపాయి శతాబ్దాలుగా మన దేశం అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వసుధైక కుటుంబ భవనకు ప్రతీకగా నిలుస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు హైదరాబాదులో గత రాత్రి హాసం సంస్థ ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రముఖ నేపథ్య గాయకులు కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవిత చరిత్ర జీవనగానం గ్రంథాన్ని ఆవిష్కరించారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పూర్వ సంచాలకుడు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ ఈ గ్రంథాన్ని రచించారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మనది అల్పసంఖ్యాక వర్గాల నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల్లో నియమించి గౌరవించుకున్న దేశమని అన్నారు బహుభాషా నేపథ్య గాయకునిగా సంగీత దర్శకునిగా వేలాది పాటలను అందించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన సంస్కారాన్ని సంగీతాన్ని తరగని నిధిగా మిగిల్చి వెళ్లారని నివాళులర్పించారు పద్మభూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ నటులు కమల్ హాసన్ జీవనగానం గ్రంథం తొలిపడతిని స్వీకరించారు బాలసుబ్రహ్మణ్యంపై రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఈ సాయంత్రం న్యూఢిల్లీలో పదమూడు దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాల అధిపతులను కలుసుకుంటారు పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రారంభించిన నో బీజేపీ సమావేశాల పరంపరలో భాగంగా ఇది జరుగుతుంది ఇంతవరకు జేపీ నడ్డా ముప్పై నాలుగు మంది దౌత్య కార్యాలయాల అధిపతులను కలుసుకున్నారు ఈ సమావేశం సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ చరిత్ర చేసిన పోరాటాలు విజయాలు భావజాలం జాతి నిర్మాణానికి చేసిన కృషి గురించి వివరిస్తున్నారు సింగపూర్లో అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ఈరోజు నిర్వహించనున్న పంతొమ్మిదవ శాంగ్రీలా డైలాగ్ సెక్యూరిటీ సదస్సును ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలిన్స్కి ప్రత్యేక వర్చువల్ ప్రసంగం చేయనున్నారు కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా అత్యున్నత రక్షణ సదస్సు ఇది అమెరికా చైనా రక్షణ అధిపతులు ముఖాముఖి మాట్లాడనున్నారు ఉక్రెయిన్లో సైనిక కార్యకలాపాలు ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశంగా ఉంది నలభై రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా దళాల సంయుక్త బృందం లష్కరే తొయబాకు చెందిన ఇద్దరు ముఖ్య ఉగ్రవాదులను అరెస్టు చేశాయి ఇరువురు బారాముల్లా జిల్లా నేహల్పోరా పఠాన్ జిల్లాకు చెందినవారు వారి నుంచి రెండు చైనీస్ పిస్తోళ్లు పద్దెనిమిది తూటాలు రెండు మ్యాగ్జైన్లు స్వాధీనం చేసుకున్నారు మత్స్యరంగంలో మన దేశం పురోగమన పథంలో పయనిస్తున్నదని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ చెప్పారు తమిళనాడులోని హోసూర్లో ఆసియాలోనే అతిపెద్దదైన జిల్లా పశువుల పెంపకం కేంద్రాన్ని ఆయన నిన్న సందర్శించారు స్వాతంత్ర్యం సాధించి డెబ్బైదేళ్లు పూర్తయిన తరుణంలో దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా అన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్నౌలో జరిగే గరీబ్ కళ్యాణ్ జనసభలో ఆయన పాల్గొంటారు రేపు హజరత్ గంజ్ ప్రాంతంలో చేపట్టే పరిశుభ్రత కార్యక్రమంలో అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొంటారు లక్నౌలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన రెజిలింగ్ హాల్ను ఆయన ప్రారంభించి క్రీడాకారులతో ముచ్చటిస్తారు ఎల్లుండి సోమవారం ఉదయం వారణాసిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉత్తరప్రదేశ్లో విరుద్ధంగా జరుపుతున్న ఆందోళనలకు హింసాత్మక ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు మందిని అరెస్టు చేసింది సహారన్పూర్లో నలభై ఐదు మంది ప్రయాగరాజులో ముప్పై ఏడు మందిని అంబేద్కర్ నగర్ ఇరవై మూడు మందిని హత్రాస్లో ఇరవై మందిని అరెస్టు చేశారు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారి నుంచి ఆ విలువను రాబట్టనున్నట్లు పోలీసులు ప్రకటించారు శాంతి భద్రతల పరిరక్షణకు మత నాయకుల సహకారం తీసుకోనున్నట్టు రాష్ట్ర డీజీపీ డిఎస్ చౌహాన్ తెలిపారు మన దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త అమన్దీప్ సింగ్ గిల్ను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ తమ సాంకేతిక పరిజ్ఞాన రాయబారిగా నియమించుకున్నారు నిరంతరాయంగా సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయటం తమ పరిపాలనలో అంతర్భాగమని ఇవి పేదల సంక్షేమం కోసమే తప్ప ఎన్నికలు ఓట్ల కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా కులు జిల్లాలోని రోతంగ్ వద్ద అటల్ టన్నెల్ను సందర్శిస్తారు శతాబ్దాలుగా మన దేశం అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వసుధైక కుటుంబ భావనకు ప్రతీకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు సింగపూర్లో అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ఈరోజు నిర్వహించనున్న పంతొమ్మిదవ షాంగ్రీలా డైలాగ్ సెక్యూరిటీ సదస్సునుద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు బులోదిమిర్ జెలిన్స్కి ప్రత్యేక వర్చువల్ ప్రసంగం చేయనున్నారు